మేము చేసే వీడియోస్ మిస్ అవ్వొద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి. ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తే చాలు. కపుల్ ఛాలెంజ్, బ్యూటిఫుల్ డాటర్ ఛాలెంజ్ అంటూ తమ భార్యల ఫోటోలను, ఎదిగిన కూతుర్ల ఫోటోలను తెచ్చి ఫేస్‌బుక్ లో అప్లోడ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. ఈ కపుల్ ఛాలెంజ్ లో ఫోటోలు పెట్టే వాళ్ళల్లో వ్యక్తిగత జీవితాల్లో ఒకరి మీద ఒకరికి ఉన్న ద్వేషాన్ని, కోపాన్ని, అపనమ్మకాన్ని మనసులోనే దాచుకుని ఇంట్లో ప్రతిరోజు కొట్టుకు చస్తున్నా కూడా పక్క వాళ్లతో పోటీ పడుతూ తామెంతో అన్యోన్యంగా ఉన్నట్టు ప్రజల్ని నమ్మించటం కోసం నిజ జీవితంలో కరువైన అన్యోన్యతను, ఆప్యాయతను సంపూర్ణంగా ఆస్వాదించేస్తున్నట్టు, అనుభవించేస్తున్నట్టు ఫోటోలకి ఫోజులిచ్చి మేము చాలా చాలా సంతోషంగా ఉన్నామన్నట్టు ఫేస్బుక్ లోను వాట్సాప్ లోను చాటింపు వేసుకునే తాపత్రయం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటే నిజంగానే సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తూ దానిని 10 మందికి ప్రదర్శింపజేసి పొగిడించుకోవాలనే ఉత్సాహం చూపించే వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. సెల్ఫీలు వచ్చి తమ ఫోటోలు తామే తీసుకునే కల్చర్ మొదలయ్యాక గంట గంటకి ఫోటోలు తీసేసుకుని ఏమాత్రం సిగ్గు మొహమాటం లేకుండా వాట్సాప్ స్టేటస్లు, ఫేస్బుక్ స్టోరీలలో అప్లోడ్ చేసి లైకులు లెక్క పెట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. తమ భార్య ఫోటోలు ఇతరుల మొబైల్స్ లో సేవ్ అవుతాయనే భయం పోయి తమ భార్య పర్సనాలిటీ చూసి ఎంతమంది లైకులు కొడతారో చూద్దాం అనే యాంగ్జైటీ మొదలయ్యి తమ అదృష్టానికి తామే పొంగిపోయే భర్తల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్న ఈ తరుణంలో అలాంటి వాట్సాప్ స్టేటస్లు చూసి పరిచయస్తులంతా పండగ చేసుకోవటంలో తప్పే లేదు. 4 లైకులు ఎక్కువ వస్తాయనుకుంటే చాలు, తమ భార్యల ఫోటోలనే కాదు వయసులో ఉన్న తమ కూతుళ్ల ఫోటోలను కూడా తెచ్చి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారే తప్ప అసలు ఈ ఛాలెంజ్ పోస్టులను ఎవరు క్రియేట్ చేస్తున్నారు, ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు, దీనివల్ల ఎవరికి యూస్, అసలు ఇలాంటి ఫోటోలను ఎవరు సెర్చ్ చేస్తున్నారు, ఎందుకు సెర్చ్ చేస్తున్నారు, ఆ సెర్చ్ చేసిన ఫోటోలను ఎవరైనా కలెక్ట్ చేస్తున్నారా, మన ఫోటోలు కలెక్ట్ చేసుకుని ఏం చేస్తారు, ఇలాంటి విషయాలేమీ మన వాళ్ళు ఆలోచించకుండానే లైకుల కోసం హ్యాష్ ట్యాగులు పెట్టి మరీ తమ భార్యల కూతుళ్ల ఫోటోలని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తున్నారు. ఒకసారి మీరు సోషల్ మీడియాలో మీరు మీ వ్యక్తిగత ఫోటోలను అప్లోడ్ చేశాక దానిపై మీరు నియంత్రణ కోల్పోయినట్టే, వాటిని ఎవరైనా ఎక్కడైనా కాపీ చేసుకుని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. డీప్ ఫేక్ వంటి టెక్నాలజీలతో పాటు అనేక రకరకాల యాప్లు అందుబాటులోకి వచ్చాక ఫోటోలను, వీడియోలను ఎలా కావాలంటే అలా ఎడిట్ చేసే సౌలభ్యం, మార్పింగ్ చేసే అవకాశం అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కు ఇలాంటి ఎన్నో ఫిర్యాదులు అందుతుండటంతో కపుల్ ఛాలెంజ్, డాటర్ ఛాలెంజ్ల పేరుతో సోషల్ మీడియాలో చేసే పోస్టులపై అప్రమత్తంగా ఉండమని సైబర్ క్రైమ్ పోలీసులు తెలుపుతున్నారు. మీరు కపుల్ ఛాలెంజ్, బ్యూటిఫుల్ డాటర్ ఛాలెంజ్, ట్రెడిషనల్ ఛాలెంజ్, ఫ్యామిలీ ఛాలెంజ్, మదర్ ఛాలెంజ్, 10 ఇయర్స్ ఛాలెంజ్లలో పోస్ట్ చేసే ఫోటోలతో పాటు లైకుల కోసం సరదాగా అప్లోడ్ చేసే వాట్సాప్ స్టేటస్, ఫేస్బుక్ స్టోరీస్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ పోస్టులలో లేడీస్ ఫోటోలను సైతం కాపీ చేసుకుని ఉద్రేకం తెచ్చుకుని మరీ హస్తప్రయోగం చేసుకునేవాళ్లు, పోర్న్ ఫేజ్లలో, పోర్న్ గ్రూపులలో ఈ ఫోటోలను పెట్టేవాళ్లు, ఒంటి మీద దుస్తులు లేకుండా మార్పింగ్ చేసి ఫోర్న్ సైట్లలో అప్లోడ్ చేసేవాళ్లు, వాటిని చూపించి బ్లాక్ మెయిల్ చేసేవాళ్లు మనకు తెలియకుండానే మనల్ని గమనిస్తూ మన మధ్యలోనే ఉంటారనే విషయాన్ని సోషల్ మీడియాను వాడి ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకోవాలి. వాట్సాప్ లో, ఫేస్బుక్ లో అందరూ తెలిసిన వారే ఉన్నారు కదా, మరేం పర్లేదు అనుకుంటే మీరు పూర్తిగా పొరబడినట్లే. పైకి ఎవరు ఒప్పుకోకపోయినా ఫిగర్ తో, పర్సనాలిటీతో సంబంధం లేకుండా పక్కోడి పిల్లాన్ని ఊహించుకుని ఉద్రేకం తెచ్చుకోవడంలో మనోళ్ళు ముందుంటారు. ఇక డైరెక్ట్ గా ఫోటోలే దొరికితే ఆగుతారా, మీ జీవితానికి గాని కుటుంబానికి గాని ఏ మాత్రం ఉపయోగపడని ఈ లైకుల కోసం, కామెంట్ల కోసం మీ కుటుంబాలలోని స్త్రీల ఫోటోలను సోషల్ మీడియాలో పెడితే ఎదురయ్యే కష్ట నష్టాలను, అవమానాలను భరించాల్సింది మీరు తప్ప ఇంకెవరూ కాదు. ఇకపై మీ కుటుంబంలోని స్త్రీల ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలా వద్దా అనేది నిర్ణయించుకోవాల్సింది కూడా మీరే. టేక్ కేర్. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.